అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అట్ల తద్ది నోము కథ వివరించబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది అట్ల తద్ది నోము కథ ప్రారంభం రాజావారి అక్కమ్మ వెలమువారి అక్కమ్మ బ్రాహ్మణవారి అక్కమ్మ కోమటవారి అక్కమ్మ కాపువారి అక్కమ్మ వీరో ఐదుగురు తద్దినోము నోచుకుందామని ఉపవాసం ఉండిరి మూడు జాములు దాటిన తర్వాత సుకుమారి అయిన రాజావారి అక్కమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అంతటా అక్కడికి వచ్చిన అన్నలు ఏమమ్మ ఇట్లా పడిపోయినది చెల్లి అని తల్లిని అడగగా నాయన తద్దినోము నోచుకుందామని ఉపమాసం ఉండి చంద్రుడు వచ్చిన దాకా ఉండలేక పడిపోయినదని చెప్పాను అప్పుడొక అన్నగారు వచ్చి చింత చెట్టు ఎక్కి అద్దంబు కట్టి అరిక కప్పకు ఆ అద్దమ్మునకు చిన్నగా చిచ్చు పెట్టి చెల్లిని లేపి అమ్మాయి అదిగో చంద్రుడు వచ్చినాడు ఆ చింత చెట్టు వైపునకు చూడమని భ్రమింపచేసి నోము నోచుకోమని చెల్లెలతో చెప్పాను ఆమె నిజముగా చంద్రుడు వచ్చాడనుకుని సంతోషించి నోము నోచుకొని అన్నం తినెను అంతా ఆమెకు పదిహేడు ఏళ్ళు వచ్చిన తరువాత పెళ్లి చేయుటకు ప్రయత్నించగా ముసలి మగుడు వచ్చాను ఆమె వాణిని చూచి నాకు పెళ్లి అక్కర్లేదు అయ్యో తద్దినోము నోచుకుంటే పడుసు మగుడు వస్తాడని సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నోము నోచుకొని అన్నం తింటిని నాకు ఈ ముసలిముగుడు ఎలా దాపరించాడు అని విచారించను అంతటా తల్లితండ్రులు వచ్చి అమ్మ మనది రాచకులం పెళ్ళి ఆడుకుండుట తప్పని అనేక విధుములుగా చెప్పెను వాళ్ల మాట వినక రాత్రి వేళ అడవి వెంబడపడి పోవుచుండెను కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక కొలను దగ్గర మర్రి చెట్టు కింద నిష్టతో తపస్సు చేయడం మొదలుపెట్టను ఇలా కొంతకాలం తపస్సు చేయుచుండగా భూ పరిపాలనకై పార్వతీ పరమేశ్వరులు అటువైపు వచ్చి ఆమెను చూచెను పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి ఓ చిన్నదాన ఎందుచేత నీవిలా తపస్సు చేయుచుంటివని అడిగిరి అందుక మీరేమి ఆర్చేటివారా తీర్చేటివారా మీకెందుకు అని సమాధానం ఇచ్చాను మేము ఆర్చేటి వారము తీర్చేటి వారము అని మరల పార్వతి పరమేశ్వరులు ఆ చిన్నదానిని అడిగారు అంతటా ఆమె పైకి లేచి వారికి నమస్కరించి నేను తద్ది నోము నోచుకున్నాను నాతో నోము నోచుకున్న వారందరికీ పడుచు మొగుడు వచ్చాడు నాకు ఈ ముసలి మొగుడు వచ్చినాడు నేనేం పాపం చేసి తినోనని విచారించను అంతటా పార్వతీ పరమేశ్వరులు నీవు ఉపవాసం నుండి మూడు జాములు తిరిగిన తరువాత మగము తిరిగిపోగా నీ అన్న వచ్చి చింత చెట్టు కొమ్మకు అద్దము కట్టి కింద చిచ్చు పెట్టి ఆ అద్దంలో కనపడుచున్న మంటను చంద్రుడిగా భ్రమింపచేయుగా నీవు నిజంగా చంద్రుడు వచ్చాడని నోము నోచుకొని భోజనం చేసినావు ఆ కారణం చేత నీకు ముసలిమ్మగుడు వచ్చినాడు అని వారు చెప్పి ఇప్పుడైనా నిండిపోయి దీపాల వేళ దాకా నుండి నోము నోచుకున్న ఎడల పడుచు మొగుడు వచ్చునని చెప్పిరి అప్పుడు ఆ పిల్ల ఇంటికి వచ్చి రాత్రిదాకా ఉపవాసం చేసి యధావిధిగా నోము నోచుకునెను ఇలా నోము నోచుకోవడం వల్ల ఆమెకు పడుచు మొగుడు వచ్చాను అప్పుడు ఆ ఊరి వారందరూ ఏమి నోము నోచుకున్నావు ఏమి వ్రతము ఆచరించావు నీకు పడుచు మొగుడు అని అడిగిరి అందుకో ఆమె అట్ల తద్దీ రోజు దీపాల వేలదాకా నుండి నోము నోచుకున్నాను ముసలి మొగుడు పడుచు మొగుడు అయ్యాడు ఇంతటా అట్ల తద్దీ నోము సమాప్తం ఉద్యాపనము కలియుగంలో అందరూ అట్ల తద్ద నోము పట్టి పదేసి అట్లు నైవేద్యం పెట్టి పదేసి అట్లు వాయినం ఇచ్చి ఈ విధంగా పదేళ్లు నోచుకొని ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకొని పదేళ్లైన తర్వాత పది మంది ముత్తైదువులకు పదేసి అట్లు ఒక డబ్బు నల్ల పూసలు లక్కజోళ్లతో వాయినం ఇవ్వవలేను కథలోపమైన వ్రతలోపం కాకూడదు భక్తి తప్పినా ఫలము తప్పదు ఇది ఫ్రెండ్స్ అట్ల తద్ది నోము కథ ఈ కాలంలో చాలామందికి తెలియకపోవచ్చు సో అందరికీ తెలియాలని ఈ నోము కథ మీ అందరికీ వివరించాను మనం ఆచరించకపోయినా కనీసం తెలుసుకున్న వాళ్ళమవుతామని ఈ కథని మీతో షేర్ చేసుకున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్